హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బాదుషా చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దామా ఫ్రెండ్స్? ఈ కప్పుతో నేను 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. మైదా పిండి ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు కలుపుకోవాలి. ఇందులో కొంచెం 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి బాగా. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా అవ్వాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండి. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీనికి 1 అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పంచదార వేసుకొని పాకం పట్టుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల పంచదార తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, 1/2 కప్పు. పంచదార కరగాలి. ఇప్పుడు పంచదార కడిగింది. ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి. పాకం రెడీ అయింది. ఇలా వస్తే చాలు. ఏళ్ళ మధ్యన తీగ పాకం. కొద్దిగా 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. చిక్కబడకుండా ఉండదు, గట్టి పడకుండా. కొంచెం కొంచెం పిండి తీసుకొని బాదుషాలు చేసుకోవాలి.
ఇలా చిన్న హోల్ చేసుకోవాలి బాదుషా. కళాయిలో నూనె వేసుకొని కొద్దిగా వేడైన బాదుషాలు వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ వేడవు సర్లా, కొద్దిగా వేడైతే చాలు. ఇప్పుడు ఫ్రై అయినాయి, కొద్దిగా అవే పైకి వస్తాయి. సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. లోపల ఉడకాలి కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనే ఉడుకుతుంది, లోపల ఉడకదు. ఇప్పుడు బాదుషాలు ఫ్రై అయినాయి, పాకంలో వేసుకుందాం. పాకం పూర్తిగా చల్లారకూడదు, గోరువెచ్చగా ఉండాలి. పాకంలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పాకంలో ఉండాలి. ఎంతో టేస్టీ బాదుషా రెడీ అయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.